ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తానని నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల పీడీఎఫ్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థి మిగడ వెంకటేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం సీతారామపురంలోని స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో మండలంలోని ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరెడ్డి మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లపై మన రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తోందన్నారు. దానికి కారణం గతంలో ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు, ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు ఇవ్వడం జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వంలో 10వ తేదీ వచ్చిన జీతాలు వచ్చే పరిస్థితి లేదన్నారు. సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు మాట మార్చి సిపిఎస్ ఇచ్చేది లేదని చెప్పడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్సీగా గెలిస్తే నిరుద్యోగ, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై శాసన మండలిలో నిత్యం పోరాటం చేస్తూ ఉంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉపాధ్యాయులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, సిహెచ్వి ప్రతాప్, రంతుజాని, భోగ్యం శ్రీనివాసులు, ప్రసాద్, ఏవి రమణయ్య, వెంకటేశ్వర్లు, జయరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులకి, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పిఎఫ్ డబ్బులు దాదాపు 2000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం బకాయిలు ఉన్నాయి. గత మార్చి నుంచి ఏపీ జిల్లా క్లోజర్స్ దాదాపు 1.5 సంవత్సరం నుంచి రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులకు రావాల్సిన క్లోజర్స్ అన్ని పెండింగ్ ఉంటుంది. అసలు ఈరోజు పిఎఫ్ స్లిప్పులు చూస్తే స్లిప్పులో డబ్బులు కనపడతాయి కానీ ఖాతాల్లో పిఎఫ్ డబ్బులు లేవు. అదేవిధంగా సిపిఎస్ రద్దు చేస్తామన్న హామీతోటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం మాట మార్చి సాధ్యం కాదని చెప్పి చెప్పడం జరిగింది. అది ఒకవైపు ఉంటే ఈరోజు గత జనవరి నుంచి సిపిఎస్ ఎంప్లాయీస్ యొక్క డబ్బు ఎన్ఎస్డిఎల్కి కట్టాలి. ఎన్ఎస్డిఎల్ కట్టాల్సిన డబ్బులు 4872 కోట్ల రూపాయలు ఇంతవరకు ఎన్ఎస్డిఎల్ కట్టలేదు. అది ఎంప్లాయీస్ డబ్బు. అదేవిధంగా ప్రభుత్వం దానికి మ్యాచింగ్ గ్రాంట్ కట్టాలి, ఆ డబ్బు కట్టలేదు. సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన పిఆర్సీ అరియర్స్ ఇంతవరకు వాళ్ళ ఖాతాలో దశల వారీగా ఇస్తామని చెప్పి చెప్పాడు, అది కూడా రాలేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకి తప్పనిసరిగా క్రమం తప్పకుండా ఉద్యోగాలు ఇస్తాను, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పింది. బహుశా మీరు 10 రోజుల నాడు చూస్తే ఆంధ్రప్రదేశ్లో 50785 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్లో ప్రకటించింది. ఆ 50,000 పోస్టులు కాదు, ఇప్పుడు రేపు మన రీఅప్రోప్రియేషన్ జరిగితే 57,000 టీచర్ పోస్టులు పోతున్నాయి. అంటే దాదాపు విద్యా వ్యవస్థని ప్రభుత్వం ఏం చేయదలుచుకుందో మాకైతే అర్థం కాలేదు. 3, 4, 5 తరగతులని హై స్కూళ్ళల్లో కలిపి హై స్కూల్ ఉపాధ్యాయులకు 2 పీరియడ్లు పెంచడం వల్ల ఈ పోస్టులని పోయే పరిస్థితి వచ్చింది. ఏ సమస్య కూడా ప్రభుత్వాన్ని కాలు పట్టుకొని మేము సాధించుకోలేదు, పోరాడే సాధించుకుంటాం. ఇది భవిష్యత్తులో కూడా పోరాటం ద్వారానే మా ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించుకుంటా. రేపు జరగబోయే ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే తప్పనిసరిగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యల కోసం నిరంతరం శాసనమండలిలో పోరాటం చేస్తామని, అందుకనే ఆ వైపుగా మా ఎమ్మెల్సీస్ ఇప్పటికే శాసనమండలిలో 4 ఉన్నారు, వాళ్ళతో కలిసి నా పోరాటం కొనసాగిస్తామని, ఉద్యోగుల్ని, ఉపాధ్యాయ సంఘాల నాయకుల్ని, ఇతర వర్గాలని కలుపుకొని నేను పోరులో వాళ్ళందరినీ కలుపుకొని ముందుకు పోతానని చెప్పేసి నాకు మొదటి ప్రాధాన్యత ఓటించి గెలిపించాలని కోరుతాను. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బీఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.